వాళ్ళు నాకంటే గొప్ప వాళ్ళు అందరూ. వాళ్ళు అంత లైఫ్ డెడికేట్ చేసిన టీమ్స్ ఉన్నాయి అన్ని. అది 2021లో ఎన్జిఓ చేసాం మేము. 2021లో అప్పుడు కూడా మళ్ళీ దత్తాత్రేయ గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆయన చేతి మీదుగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్లో ఇనాగ్రేట్ చేసాము. చేసిన తప్పటి నుంచి ఇక ఇప్పుడు బిఎస్ఎస్ఎఫ్ ఇప్పుడు నిన్న ఎవరో ఫోన్లో చేస్తే నేను బసరా శ్రీనివాస్ అంటే ఎవరండి చెప్పండి అన్నారు. అంటే ఏదో హెల్త్ క్యాంప్ గురించి మొన్న డిస్కస్ చేసాం అంటే బిఎస్ఎస్ఎఫ్ అన్నారు. అంటే బిఎస్ఎస్ఎఫ్ నన్ను దాటి వెళ్ళిపోయింది, నాకు కావాల్సింది కూడా అది. దీంట్లో ఇంకొకటి నిన్న చెప్పే బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ 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 అది ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాకుండా మా అడ్వైజర్ ఒక ఆయన పురుషోత్తం గారు అని ఉన్నారు. ఆయన అగ్రికల్చర్ సైడ్ అంతా మాకు గైడ్ చేస్తుంటారు. వారు భారత్ సేవా సహకార ఫోరం అని పెట్టారు. ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు ముగ్గురు జవాన్లు ఇద్దరు జవాన్లు ఇక్కడ మీరు చెప్తున్నారు. ఈ సైడ్ జై జవాన్, జవాన్ జై కిసాన్, జై నవజవాన్, నవజవాన్ గోమాత. సో ఇక్కడ భారత్ సేవా సంస్కార్ సహకార సహకార్ ఫోరం. సో యాక్చువల్ గా బసవరాజు శ్రీనివాస్ సర్వీస్ ఫ్రంట్ సర్వీస్ ఫ్రంట్ అంటే ఆ బిఎస్ఎస్ఎఫ్ డిస్టర్బ్ కాకుండా మళ్ళీ దాన్ని మేము ఎన్జిఓ పెట్టినప్పుడు నా పేరు ఉంటే బాగుండదు, ఇంతమంది వాలంటీర్స్ ఉన్నప్పుడు ఆ వన్ మ్యాన్ షో తీసేసాను నేను. అక్కడ తీసి భారత్ అంటే మన దేశం సేవ సహకారం నేను చేసేది. ఫోరం ఈజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇవేంటి మరి గోమాత గోమాత మన సంస్కృతి. ఓకే, ధర్మం దేశం సంస్కృతి అక్కడ అన్ని ట్రై కలర్స్ ఉంటాయి. ట్రై కలర్స్ దాని మీద ఈ లోగో కూడా మేము మా మెంబర్స్ మేము ఓన్ గా తయారు చేసిన తర్వాత ఎవరిని మేము ఇచ్చేయలే. ఎవరు అబ్జెక్ట్ చేయలే? మీరు చక్రం ఎందుకు పెట్టారు? చక్రంలో అవి మీకుంటే తక్కువ ఉంటాయి అన్ని చూసుకున్నాం. దీనికి కూడా ట్రేడ్ మార్క్ ఉంది మాకు. ట్రేడ్ మార్క్ ఉంది, పేటెంట్ ఉన్నాయి అన్ని, ఎవరు కాపీ కొట్టకుండా అంతా కనుక్కొనే లీగల్గా చేశాం. ఇది చేసిన తర్వాత ఇప్పుడు భారత్ సేవా సహకార ఫోరం చాలా ఎదిగింది. ఎంతమంది ఉన్నారు మొత్తం దీంట్లో ఇప్పటికి? ఇప్పటికి 2022 ఫిబ్రవరికి 12,863 మంది వాళ్ళంటే మన తెలుగు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాలు బయట కూడా జార్ఖండ్ మధ్యప్రదేశ్ అక్కడ కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు వన్ పిట్ స్టాప్ అని చెప్పాం, ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు కామన్ సిటిజన్కి ప్రాబ్లం వస్తే ఎవరు కాపాడాలి? ఈ ఫోర్ ఎస్టేట్స్ కాపాడాలి. అవును, ఫోర్ ఎస్టేట్స్ వాళ్ళ డ్యూటీ చేయట్లే. సారీ, మీకు మీడియా కూడా చేయట్లేదు. మీడియాలో ఉండే మీరు చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక కామన్ సిటిజన్ పోలీస్ స్టేషన్ పోయాడు అనుకోండి, నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆ సిఐ ఉంటాడు, వెయిట్ చేయమంటాడు. ఆ సిఐకి ఎవరో ఎమ్మెల్యే చెప్పినాడు, లేకపోతే ఎవడన్నా కమర్షియల్గా వచ్చినాడు, వాళ్ళని అటెండ్ అవుతున్నాడు. ఈ కామన్ సిటిజన్ అక్కడ ఉంటాడు, వాళ్ళకు వాళ్ళని కూడా అనటానికి లేదు. వాళ్ళ ప్రెషర్ అట్లుంది వాళ్ళకి. ఈ లోపల వాళ్ళ ఏసీపీలో డీసీపీ ఏదో మీటింగ్ అని అంటారు, ఈయన రేపు రా అంటాడు, ఇవి మళ్ళీ రేపు పోవాలి కామన్ సిటిజన్. ఇదే పరిస్థితి తప్పితే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ కావట్లేదు. ఎట్లా మరి పోనీ జ్యుడిషియరీ? జ్యుడిషియరీ డిలే ప్రాసెస్, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సామెత. ఇక ఎగ్జిక్యూటివ్ మన లెజిస్లేచరు, మన రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులు వాడు పెట్టిన పైసలు సంపాదించడంలో టైం పోతుంది. కామన్ సిటిజన్ ఎక్కడ కాపాడతారు? అందరు అట్టగే ఉన్నారా రాజకీయ నాయకులు? అందరూ దాదాపు అందరు అనటానికి లేదు, మెజారిటీ. ఓకే, మెజారిటీ ఆల్ పార్టీస్. కొంతమంది సర్వీస్ చేస్తున్నారు ప్రజల కోసం, కానీ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి వాళ్ళకి పైసలు లేకపోతే లేదు, వ్యవస్థ లేదు. అది కరెక్ట్. సరే, ఓటర్లు కూడా వీళ్ళు అలవాటు చేశారు పైసలు, వాళ్ళు అలవాటు పడ్డారు. ఫస్ట్లో ఒక పార్టీ దగ్గర తీసుకొని మేము బీజేపీ వాళ్ళం బాబు మీ దగ్గర తీసుకోమనేవాళ్ళు, ఇప్పుడు అన్ని పార్టీల దగ్గర తీసుకుంటాం. ఇటు రాజేంద్ర గారితో మాట్లాడితే అదే అన్నాడు, ఆయన రాజకీయం గురించి భ్రష్ట పట్టిపోయిందని అంటారు. రాజకీయంలో భ్రష్ట పట్టిపోయింది నిజమే, విలువలు పోతున్నాయి రోజు రోజుకి అనేది నిజమే. కానీ ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళలో కూడా అదే రకమైన భావన కనిపిస్తోంది. అది పోవాలి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు ప్రజల్లో అది పోవాలి. డబ్బుకి ఓటు వేస్తామన్న ఎప్పుడైతే ఆలోచన వస్తుందో అక్కడ ఎవడి నుంచున్నా కూడా పరిగణలోకి తీసుకోవట్లా, ఎంత మంచివాడి నుంచున్నా పరిగణలోకి తీసుకోవట్లే, వాడి మీద ఎన్ని కేసులు ఉన్నా సరే వాడికి ఓటు వేసేస్తున్నారు అని చాలా ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన. ఒక టైంలో ఇంటర్వ్యూలో ఇట్లాగే ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అన్నాడు ఆయన. అంటే నేను అన్న అదేంటి, మీరు ఇన్నాళ్ళు రాజకీయంలో ఉన్నారు, మీరు ఎట్లా మాట్లాడడం ఏంటంటే ఉన్నాను కాబట్టి, ఇన్ని చూస్తున్నాను కాబట్టి, అర్థమవుతుంది కాబట్టి ఇట్లా ఉంది పరిస్థితి, ఇది మారాలని అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఓటర్స్ కూడా ఎట్లా తయారయ్యారంటే, మూడు పార్టీల దగ్గర పైసలు తీసుకొని ఇంట్లో ఐదుగురు ఉంటే రెండో ఒక పార్టీ ఒకళ్ళొక పార్టీ వేస్తున్నారు. ఏది వాళ్ళకు వాళ్ళు మేము న్యాయం చేస్తున్నాం అని అనుకుంటున్నారు. అసలు పైసలు తీసుకోవటమే దుర్మార్గం. మేము ఎలక్షన్ రిఫార్మ్స్లో నేను మా స్ట్రెంగ్త్ కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అదే ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు మనకు ఏదో 2,000, 3,000, 5,000 ఇస్తారు, కానీ మనం ఎంత నష్టపోతున్నాం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు.
చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ రిఫార్మ్స్లో మాకు చాలా క్లారిటీ ఉంది. అంటే ఒక స్టేజ్లో ఓటర్ అనేవాడు పైసలు తీసుకోకుండా ఓటేసే దానికి మొత్తం దేశాన్ని అంతా మారుస్తాను నేను అంటలే. 1-2% అన్నా మా జీవితకాలంలో మార్చాలనేది నా ఆలోచన. మీరు ఏ పొలిటీషియన్ పిలిచినా ఇప్పుడు ఈటల రాజేందర్ గారు చెప్పిందే చెప్తారు. అంటే వాళ్ళకి కూడా ఉంది ఆలోచన అయితే అట్లాంటిది. ఇప్పుడు ప్రజల్లో మార్పు ఉద్యమం లాగా రావాలి. అంటే బీజేపీ వాళ్ళలోనే ఉందా లేకపోతే మిగతా పార్టీల వాళ్ళలో కూడా ఆ రకం? అందరిలో కూడా సీనియర్ లీడర్స్, రాజకీయ చూసిన వాళ్ళల్లో, కమర్షియల్ లీడర్స్ కాకుండా పెద్దవాళ్ళందరిలో ఉంది అది. వాళ్ళందరూ కూడా అంటారు కింద నుంచే రావాలి మార్పు, ఉద్యమం రావాలి. ఇప్పుడు కింద నుంచి ఉద్యమం వచ్చి పైసలు ఎవరు తీసుకొస్తే వాడిని బయట నిలబెట్టాలి. అట్లా ఓటర్ దగ్గరికి వచ్చిన రోజున మీకు ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అవసరం లేదు. అవును, గవర్నమెంట్ పెట్టిన ఆ పైసలతో వాడు ఎలక్షన్ గెలిస్తే వాడు సర్వీస్ చేస్తాడు. ఎస్, మీరు ఈ పైసలు తీసుకుంటే నేను మీకెందుకు చేయాలనే ఆలోచన ఈ కమర్షియల్ పొలిటీషియన్లకు వస్తున్నాయి. సో బసవరాజ్ శ్రీనివాస్ గారి రిఫార్మ్స్లో ఇది ఒకటి ఉంది. డెఫినెట్గా, డెఫినెట్గా ఉంది. నేను 1-2% చేంజ్ కూడా చేస్తాను, అది మీకు ముందర ముందర అర్థమవుతుంది. మేము ఈ కామన్ సిటిజన్ని కాపాడే దాంట్లో కొన్ని, అంటే ఇప్పుడు రాముడు ఏదైతే ప్రిన్సిపల్స్ పాటించాడో, రామరాజ్యం కావాలంటారు. ఏంటి రామరాజ్యం అంటే 3-4 ఉన్నాయి ప్రిన్సిపల్స్ అని. తండ్రి మాట జవదాటడు ఆయన. రేపు పొద్దున పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి చెప్తే అడవిలోకి వెళ్ళిపోయాడు 14 ఏళ్ళు. అట్లనే గురువు మాట కూడా జవదాటలేదు. ఒక తాటకి అని ఒక రాక్షసి చంపంటే శ్రీహత్య మహాపాజకం అని తెలిసినా గురువు చెప్పాడు కాబట్టి చంపేశాడు. మూడోది లోకకంటకుడు అనేవాడు ఎదురైతే ఎలిమినేట్ చేయమన్నాడు. ఓకే, బిఎస్ఎస్ఎఫ్ కూడా లోకకంటకుడు ఎదురైతే ఒక్క నిమిషం ఆలోచించదు ఎలిమినేట్ చేయటానికి. ఇది చాలా కేటగారికల్ చెప్తున్నారు. అట్లనే ఇది కొంచెం వార్నింగ్ ఇచ్చినట్టుగానే, వార్నింగే. లోకకంటకుడు దేశం గురించి, ధర్మం గురించి ఎవడన్నా లోకకంటకుడు ఎదురైతే బిఎస్ఎస్ఎఫ్, ప్రతి ఒక్క బిఎస్ఎస్ఎఫ్ మెంబరు ఒక మిలిటెంట్గా తయారవుతాడు. దానికి తగ్గ వ్యవస్థ ఉంది, అన్నీ ఉంది. భయపడుతున్నాను, మాట్లాడాలంటే కూడా భయపడుతున్నాను. మరి ఇంతమందికి అనిపించట్లా మీకు రాజకీయాల్లో బోలంత మంది లోకకంటకులు కనిపించలా? లోకకంటకులు అంటే దేశానికి ఇబ్బంది పెట్టేవాడు. దేశానికి, ఓకే గుడ్, అది దేశానికి ఇబ్బంది పెట్టేవాడు, రాష్ట్రానికి ఇబ్బంది పెట్టేవాడు, సమాజానికి ఇబ్బంది పెట్టేవాడు. ఏదైనా లోకకంటకుడు అంటే లోకం, ఓకే, ధర్మం, ధర్మానికి విఘాతం కలిగించేవాడు. విఘాతం కలిగిస్తే నా పాస్ట్ హిస్టరీ చూస్తే వాడిని అర్థమవుతాయి. నాకు తెలియదు, చెప్తారు అది కూడా కొంచెం, ఎందుకు మీరు తర్వాత చెప్తారు. ఓకే, అంటే ఈ ధర్మం కోసం, దేశం కోసం నేను 70B నుంచి 302 దాకా అన్ని కేసులు అయినాయి మీద. కానీ నేను క్లీన్గానే ఉన్నా, ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం చేశాను కాబట్టి భగవంతుడు నన్ను కాపాడాడు. 70B అని మన్నాటు అన్ని కూడా క్రిమినలే. ఇప్పుడు మంచి పని చేసినప్పుడు కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు వాలిని వెనక నుంచి రాముడు కొట్టాడు, వెనక నుంచి కొట్టాడు అని అన్నారు. మరి అది వాలి అంటే మంకి, జంతువు, జంతువుని ఎట్టించన్న కొట్టచ్చు. అందుకని ఆయన ప్రిన్సిపల్స్ అన్నీ పాటిస్తాము. ఆయన చెప్పిన దాంట్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే, నేను జనరల్గా నేను ఈ 35 ఏళ్లలో ఒక 10 ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. నేను సేవ చేయాలి, నేను సేవ చేసింది కిషోర్ గారికి తెలవాలి, నా మిత్రులకి తెలవాలి, భగవంతుడికి తెలవాలని అనుకుంటా. ఇంకెవరికి తెలవాలని నేను అనుకోను. అందుకని నేను మీడియాలో కూడా ఎక్కువ నేను రాలేదు. ఎందుకంటే మేము ఆర్గానిక్గా గ్రో కావాలి, స్లోగా గ్రో అవుతున్నాం మేము. ఇప్పుడు ఈ 30 ఏళ్లలో కొంచెం నన్ను ఇప్పుడు ఎవరో ఇంటర్వ్యూకి పిలిచే స్థాయి కన్నా వచ్చాను నేను. అంటే స్లోగా గ్రో అయ్యాము, అడ్డదారినే పోయేసి గబుకొని పేరు తెచ్చుకోవాలనే ఆలోచన మాకు ఎవరికి లేదు. స్లోగా చేసుకుంటూ పోతున్నాం మేము. అది కూడా రాముడు ప్రిన్సిపల్, నిన్న మోడీ గారు కూడా అన్నాడు, ఇది అన్యాయంగా వచ్చే అధికారం నాకు వద్దన్నాడు. సరే, ఆయన రాజకీయంలో ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. మేము సర్వీసులు ఉన్నాం కాబట్టి ఆర్గానిక్గా గ్రో అయ్యామని. సో మన 4 పాయింట్లు చెప్పారు మీరు, రామరాజ్యంలో 4 పాయింట్లు కదా. ఓకే, ఈ 4 పాయింట్లని బేస్ చేసుకునే మీ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్ నడుస్తున్నాయి. ఆ 4 పాటిస్తూ ఈ సమాజ సేవ కూడా 2 రైల్వే ట్రాక్ లాగా 2 ప్యారలల్గా వెళ్తుంటాయి.